student to friend to evaluation. చాలా కష్టపడి పైకి వచ్చినాడు. ఎంటే చదివి సమాజం కోసం ఏదన్నా తిరిగిపోవాలన్న సదుద్దేశంతో లక్ష్యంతో స్వశక్తితో పైకి వచ్చినాడు. తను మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా అనుమానాలు వచ్చినా ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ ఇవ్వచ్చు ఎలా చేసుకోవచ్చు అన్న అనుమానం వచ్చినా ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తాను రేజ్ యువర్ హ్యాండ్స్. డౌట్ లేకుండా ఏ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు అర్థమైంది అని అంటే కూర్చోలేదు. అవునా కాదా? మీరందరూ చదువుకుంటున్నారు, మీకు చదవాలనుకుంటున్నాను, ఇంజనీర్ చదవాలనుకుంటుంది, ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మంచి లక్ష్యాలు ఇచ్చుకున్నారు. కానీ ఆ లక్ష్యాల్లో కూడా గుర్తుంచుకోండి, స్వశక్తితో పైకి రావాలి. కానీ మీరు అది దేనికోసం చదువుతున్నారు? మీరు మమ్మల్ని అందరినీ డల్లర్స్ అన్నారు కదా, రేపు నిన్ను వాడు తీసుకెళ్ళాడు వదిలేస్తే ఏం ఎఫెక్ట్ అవ్వాలి తెలియదు వాడికి. సో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నేను మా క్లాస్లో మా స్కూల్లో ఉన్నప్పుడు చదివేటప్పుడు ఒక అబ్బాయి బాగా సైలెంట్ ఉండేవాడు, మేము అనుకున్నాడు బాగా రోజులు వస్తున్నాడు, కానీ సీరియస్గా వాడు మైండ్ బోల్డ్ అయిపోయాడు, బాగా చదివాడు మైండ్ బోల్డ్ అయిపోయాడు. ఇంకొంతమందికి ఎట్లాంటి యాక్టివ్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఆ మైండ్ సెట్స్ ఉంటాయి. అది మైండ్ సెట్ క్లాస్ వచ్చినప్పుడు నేను చెప్తాను అది ఏ విధంగా మీకు గోల్ ఉండటం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎంతోసియాస్టిక్ ఉంటుంది, దీని మీద మీకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. కొంతమంది చెప్తా ఉంటారు మీరు గమనించండి క్లాస్లో బాగా చదివేవారు ఉంటారు, వాళ్ళు మీరు కామెంట్ చేయండి రేపు ఫెయిల్ అవ్వాలంటే రే తప్ప నీకంటే నీకే తెలుసు నా గురించి నాకే తెలుసు అవున కదా, అంటే కాన్ఫిడెంట్ ఉంటారు ఎక్కువ ఎంతోసియాస్టిక్ ఎనర్జెటిక్ ఉంటారు అవున కదా. యు విల్ మేక్ ప్రోగ్రెస్, ఒక ప్రోగ్రెస్ అనేది మీరు ఫాలో అవుతారు. చూడండి మీరు క్లాస్లో బాగా చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి డిఫరెన్స్ చూస్తే చదివేవాళ్ళు ఒక ప్రోగ్రెస్ని ఫాలో అవుతారు. టు డూ లిస్ట్ అంటారు, అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో లిస్ట్ లాగా రాసుకుంటారు, అయిపోయిన పనులు టిక్ పెట్టుకుంటారు, లేదా కొంతమంది పేపర్ మీద చేస్తే కొంతమంది గుర్తు పెట్టుకుంటారు, నెక్స్ట్ ఏ పని చేయాలో ముందే ఆలోచించుకుంటారు. అమ్మగారు క్లాస్లో టాపర్స్ ఎవరు మీ క్లాస్లో బాగా చదివేవాళ్ళు ఎవరు? మంచిగా ఒక్కడే సరే ఒక్కడే క్లాస్లో సరే ఓకే అన్న ఇద్దరు ఓకే ఇద్దరు బాగా క్లాస్లో బాగా డల్లర్స్ ఎవరు బాగా డల్లర్స్ అనుకుంటున్న వాళ్ళు ఎవరు? మీరు డల్లర్స్ నేను నిజంగా నిజాయితీ ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్లవర్ చేస్తాను. మీరు క్లవర్స్కి కాంపిటేటివ్ అవుతారు, కాంపిటీషన్ ఇస్తారు, నిజాయితీ చేస్తారు ఓకే అన్న. గత 35 సంవత్సరాలుగా మా ఖాతాదారులకు ఎంతో నమ్మకంగా ఉంటూ ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో నెల్లూరు జిల్లా అంతటా ఎంతో మంది ఖాతాదారులను ఏర్పరచుకున్నాము. మోహన్ రెడ్డి జ్యువెలర్స్, కాకలవారి వీధి, చిన్నబజార్, నెల్లూరు.